హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్ ఎడిట్స్. మీరు మీ పిక్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కామెంట్ను తెలియచేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫాంట్ స్టైల్ నేమ్ ఫ్యాకాన్, ఇది ఏ ఎడిటింగ్ యాప్లో దొరకదు ఫ్రెండ్స్. అందుకనే మనము గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా గూగుల్ సెర్చ్ బార్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఫ్యాకాన్ ఫాంట్ డౌన్లోడ్ అని టైప్ చేద్దాం. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫ్రీ ఫ్యాకాన్ ఫాంట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాకాన్ ఫాంట్ మనకి కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ ఉందిగా, డౌన్లోడ్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ అడుగుతుంది, అక్కడ డౌన్లోడ్ని కొడదాం. సో ఇప్పుడు ఇది మన గ్యాలరీలోకి, దట్ మీన్స్ ఫైల్ మేనేజర్లోకి సేవ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్కి వచ్చేసి మనము అక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసిన ఫ్యాకాన్ జిప్ ఫైల్ ఉంటుందిగా, ఆ జిప్ ఫైల్ని మనం కాపీ చేసి పిక్సెల్ ల్యాబ్ ఫోల్డర్ ఉందిగా ఫ్రెండ్స్, అక్కడ పేస్ట్ చేద్దాం. పిక్సెల్ ల్యాబ్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్ ఎలా వస్తుంది, న్యూ టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఒక ఫస్ట్ లెటర్ ఎస్ని టైప్ చేయండి. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత దాన్ని మనము జూమ్ చేసుకున్నాం. ఇలా జూమ్ చేసుకున్నప్పుడు మనకి దాంట్లో స్టైల్, ఫాంట్ స్టైల్ కావాలి కాబట్టి ఆ ఫాంట్స్లోకి వెళ్ళేసి మై ఫాంట్స్ని ఓపెన్ చేద్దాం. మై ఫాంట్స్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన ఫ్యాకాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓకే చేసుకొని కొంచెం జూమ్ చేసుకుందాం. మనకు ఫ్యాకాన్లో స్టైల్లో ఎడ్జెస్ కట్ అవుతున్నాయి కదా, సో ఇందుకు మనం ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఆ ఆప్షను ప్యాడింగ్, సో చూసారుగా దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి సైజుని. సో లెటర్ ఎడ్జెస్ కనిపిస్తున్నాయా, ఈ కింద ఉన్న దాన్ని కూడా అడ్జస్ట్ చేయండి. సో దాన్ని కూడా మీకు కనిపిస్తుంది, సో యాక్యురసీగా వచ్చింది కాబట్టి దీన్ని ఓకేపై క్లిక్ చేయండి. సో ఇలా ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ సెలెక్ట్ చేసుకోవాలిగా. సో ఇప్పుడు కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. సో కలర్లోకి వెళ్ళేసి మనకు బ్లాక్ కలర్ కావాలి కాబట్టి ఈ బ్లాక్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఎస్ లెటర్కు ఉన్న బ్యాక్గ్రౌండు మనకి రిమూవ్ కావాలి కాబట్టి ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ని లేకుండా సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకునేటప్పుడు png ఫార్మాట్లో మనం చేసుకుంటే మనకి ఎడిటింగ్లో పనికొస్తుంది. సో png ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. డిఫాల్ట్ అనే ఆప్షన్ కాడ మనం సెలెక్ట్ చేస్తే వెరీ హై అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఇది మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా రిమైనింగ్, ఫుల్ నేమ్ కావాలి కాబట్టి క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ అయిపోయింది, నెక్స్ట్ లెటర్ని టైప్ చేసుకుందాం. UDHEER సుధీర్కి రిమైనింగ్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని png ఫార్మాట్లోనే సేమ్ అదేవిధంగా డిఫాల్ట్లో వెరీ హైలోకి వెళ్ళి సేవ్ టు గ్యాలరీ కొడితే మనకి ఇలా ఇమేజ్ అనేది లెటర్ రూపంలో, ఈ లెటర్స్ అనేటివి మనకి png ఫార్మాట్లో గ్యాలరీలోకి సేవ్ అయిపోతాయి. ఇప్పుడు పిక్సార్ట్ను ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి ప్లస్ అనే మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉందిగా, దాన్ని క్లిక్ చేసి ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మనకు కావాల్సినటువంటి png ఫార్మాట్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎస్ అనే లెటర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా జూమ్ చేసుకొని మనకు సెట్ అయ్యే ప్లేస్లో సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడున్న ప్లస్ పై క్లిక్ చేసి యాడ్ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వరకు జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎస్ లెటర్పై మనకి ఇమేజ్ కావాలి కాబట్టి ప్లస్ పై క్లిక్ చేసి యాడ్ ఫోటోస్లోకి వెళ్ళి అదేవిధంగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడున్న ఒపాసిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం డిక్రీజ్ చేసుకోండి, లెటర్ కన్నా కొంచెం లైట్ థిక్నెస్లో డిక్రీజ్ చేసుకోండి. ఇక్కడున్న ఎరేజ్ ఆప్షన్తో
ఎక్సెస్లో ఉన్న ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని నీట్గా క్లియర్గా సెట్ చేసుకోండి. ఒపాసిటీని మళ్ళీ 100 చేసేయండి. ప్లస్ మార్క్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ ఫోటోస్లోకి వెళ్ళి లైట్ ఎఫెక్టు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటోస్లోకి వెళ్ళేసి బర్డ్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్లో ఆ బర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. గ్యాలరీలోకి వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కామెంట్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.